తెలంగాణలో వానలు కొనసాగుతున్నాయి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో మూడు పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈరోజు నాలుగు జిల్లాలలో శనివారం ఆరు జిల్లాల్లో అతి భారీ నుండి అత్యంత భారీగా వర్షాలు కురుస్తాయని ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది అలాగే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ములుగు మహబూబాబాద్ జిల్లాలలో అత్యంత భారీగా వర్షాలు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలలో అతి భారీగా వర్షాలు పడతాయని అంటున్నారు శనివారం నాడు కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలలో అత్యంత భారీ వానలకు అవకాశాలు ఉన్నాయి జగిత్యాల రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలలో అతి భారీగా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు ఆయా ప్రాంతాలలో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశముందని అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మరో ఐదారు జిల్లాల్లోనూ భారీ నుండి అతి భారీగా వర్షాలు పడతాయని అంటున్నారు కొన్ని జిల్లాలలో గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశముందని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది వానలు పడే సమయంలో ఒకేసారి వరద ముంచుకురావడం రోడ్లు లో లెవెల్ వంతెనలు మునిగిపోవడం కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అంటున్నారు గురువారం పలు జిల్లాలలో భారీగా వర్షాలు పడ్డాయి రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో పదకొండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్ రంగారెడ్డి మంచిర్యాల నిజామాబాద్ జిల్లాల్లోనూ ఓ మోస్తరుగా వానలు పడ్డాయి అటు బొగత జలపాతానికి కూడా వరద ఉద్ధృతి పెరిగింది ఎగువన కురుస్తున్న వర్షాలకు జలపాతానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది ముందు జాగ్రత్త చర్యగా అధికారులు బొగత జలపాతం సందర్శనకు అనుమతిని నిరాకరిస్తున్నారు ఇదిలా ఉంటే తెలంగాణతో పాటుగా కర్ణాటకలో పడుతున్న వానలకు నదులు వాగుల్లో భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది అలాగే ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షాలు పడడంతో కిన్నెరసాని తాల్పేరు ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు నారాయణపూర్ నుండి జూరాల వైపు నలభై ఆరు వేల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని విడుదల చేశారు ఎగువ నుండి జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు రెండు రోజుల్లో కృష్ణానదిలో మరింత వరద ప్రవాహం పెరుగుతుందని ఒక అంచనా ఉంది కరీంనగర్ జిల్లాలో మానేరుతో పాటు మరికొన్ని ఉపనదుల్లో వరద ప్రవాహం వచ్చి చేరుతోంది కాళేశ్వరం బ్యారేజ్ సుందిడ్ల మేడిగడ్డ అన్నారం దగ్గర వరద ప్రవాహం పెరుగుతోంది మేడిగడ్డ వద్ద ప్రాణహిత గోదావరి వరద యాభై మూడు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా బ్యారేజ్ వద్ద ఎనభై ఐదు గేట్ల ద్వారా అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు ఇకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు వరద కూడా పెద్ద వాగులకు గడ్డిపడింది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం దాటిపోవడంతో కరకట్ట తెగిపోయింది ఈ ప్రభావంతో కొన్ని గ్రామాల్లోని ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రాణనష్టం జరగకుండా చూడాలని సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్లు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు బాధితులను ఆదుకోవాలని ఆమె ఆదేశాలను జారీ చేశారు